స్వరము నీ కొరకే కల్వరి స్వరము నీ కొరకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు నేను సంచరించినను అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను కాలాంధకారపు లోయలలో నేను సంచరించినను అగాధ జల ప్రవాహములో ఒక వ్యక్తి జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడట. వాడి పేరు ఏమిటంటే గారడీ సీమోనట. వాడి పని ఏమిటయ్యా అంటే గారడీలు చేయటం అట. గారడీ అననే మాటకు అర్థం తెలుసా? మాయ. వాడి పని మాయ చేయటం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మనుషులకు చూపించటం, మనుషులను మాయ చేయటం. లేదా ఈరోజు వాక్యం వినేవారిలో మనుషులను మాయ చేసేవాళ్ళు లేరా అండి? తల్లిని తండ్రిని మాయ చేసేవాళ్ళు లేరా? సంఘ కాపరిని మాయ చేసేవాళ్ళు లేరా? భార్యలను, అమాయకమైన భార్యలను మాయ చేసే భర్తలు లేరా? ఈరోజు ఎక్కడ చూసినా మాయ పెరిగిపోతుంది, మాయలు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది, అయ్యా నా కూతురు ఎంత మంచిదో తెలుసా, పొద్దున్న లేస్తే కాలేజీ తప్ప ఇంకెక్కడికి వెళ్దయ్యా, తల దించితే ఎత్తదయ్యా, కాలేజీకి వెళ్ళి తలెత్తుతుంది మళ్ళా దించేస్తుంది ఇంటికి వస్తుంది. అలాంటి అమ్మాయి అయ్యా, మాలాంటి అమ్మాయిని అలాంటి అమ్మాయిని ఏ అబ్బాయి చేసుకున్నా సుఖపడతాడయ్యా, సండే స్కూల్ కూడా తీసుకుంటుందయ్యా, సంఘంలో మంచి పేరుందయ్యా, నా కూతురు అలాంటి కూతురు అని చెప్పి నేను గర్వపడేదాన్నయ్యా అని అంటూ ఉంటే, అన్నా అమ్మ ఇంతకన్నా నీకేం కావాలి, అంత మంచి కూతుర్ని కన్నావు కదా అంటే అని చెప్పిన మాట ఏం తెలుసా, అలాంటి కూతుర్నే కన్నానయ్యా, ఆ కూతుర్ని చూసి గర్వించేదాన్నయ్యా, అది నిన్నటి వరకేనయ్యా. అదేంటమ్మా నిన్నటి వరకే అంటున్నావు, మరి ఇప్పుడేమైంది అయ్యా? ఆ అమ్మాయి ఒక సేవకునికి భార్య అయితే ఆ సేవకుడు సంతోషంగా సేవ చేస్తాడు, ఆ సేవ వర్ధిల్లుతుందని చెప్పి ఒక మంచి సేవకుడిని చూసి ఆ మంచి సేవకునికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఒప్పుకున్నానయ్యా. ఒప్పుకోవడమే కాదు మా అమ్మాయి కూడా చెప్పానయ్యా, మా అమ్మాయి ఏమీ మాట్లాడలేదయ్యా, ఏమన్నా నీకు ఇష్టమేనా అంటే ఏమీ మాట్లాడలేదయ్యా. ఆ తర్వాత మరల 2-3 సార్లు అడిగితే నీ ఇష్టం, నీ ఇష్టం చేసుకో అందయ్యా. సరే నా ఇష్టమే కదా తల్లిగా అని చెప్పి సంబంధం కుదిరిపోయిందయ్యా. వచ్చేవారం మా అమ్మాయికి పెళ్ళయ్యా. నిన్న రాత్రి మా అమ్మాయి వచ్చి ఒక మాట చెప్పింది, ఏమిటంటే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. అదేంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, వెడ్డింగ్ కార్డులు మనం పంచిపెట్టేశాం, వచ్చేవారమే పెళ్ళి, కట్న కానుకలు కూడా ఇచ్చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఆ అబ్బాయిని చేసుకోనంటావేమిటి? నేను ఆ అబ్బాయిని చేసుకోను. ఎందుకే? నేను గత 5 సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. నువ్వు 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నావా? అవును. వాడినే పెళ్లి చేసుకుంటా, వాడిని తప్ప వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆ ఏడు పేదో పెళ్లి చూపులు కాకమునిపే చెప్పచ్చు కదే, ఎంగేజ్మెంట్ కాకమునిపే చెప్పచ్చు కదే, పెళ్లి డేట్ ఫిక్స్ కాకముందే చెప్పచ్చు కదే, మా కుటుంబాన్ని ఎందుకని బజారుకి ఈడుస్తున్నావు? ఆ అమ్మ ఎందుకు తెలుసా, మీరు పెళ్ళంటూ చేస్తే నాకు నా అబ్బాయి చేయండి లేకపోతే అవసరంలా,
ఆ తల్లి వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిపించరే, ఆ అబ్బాయి ఎవరు చూసుకోరా, వెళ్ళి కనుక్కోరా అంటే వాడు 10th class 10 సార్లు తప్పాడంట. ఈ అమ్మాయి ఏమో బీటెక్ చదువుతుంది, 10th class తప్పాడట. పోకిరి వాడట, అమ్మాయిల జీవితంతో ఆటలాడమే వాడు పడట. అటువంటి వాడిని ప్రేమించిందట. ఆ తల్లి అంటుంది ఏమో తెలుసా, అయ్యా మా అమ్మాయి మా ఇంట్లో ఇలా నిప్పులు పోస్తుందని ఎప్పుడు మేము ఊహించలా, ఎంత మాయ చేసిందయ్యా, ఎంత మాయ చేసిందయ్యా. కనీసము మా అమ్మాయి ఒక అబ్బాయితో స్నేహం చేస్తుందని హింట్ కూడా ఇవ్వలేదయ్యా, అంత మాయ చేసిందయ్యా. ఇప్పుడు మా కోపంలో నిప్పులు కురిపించిందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఎంత మాయ అండి. కాలేజీకి వెళ్తున్నాను చెప్తున్నావు నా ప్రియ చెల్లి, కాలేజీకి వెళ్తున్నావా, ట్యూషన్ క్లాసెస్ అని చెప్పి ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు, నిజంగా ట్యూషన్ క్లాసెసేనా లేదా ప్రేమ క్లాసెసా పార్కుల్లో, ఒకసారి ఆలోచించు. కాలేజీకి వెళ్తున్నా అని చెప్తూ పట్టణానికి వెళ్తున్నా అని చెప్తూ తల్లిదండ్రులు మోసం చేసేటటువంటి మాయ చేసేటటువంటి తమ్ముళ్ళు ఎంతమంది ఇక్కడ లేరు. ఉద్యోగం రీత్యా వేరే పట్టణానికి వెళ్తున్నానని చెప్పి భార్య అమాయకురాలని చెప్పి వేరే పట్టణానికి వెళ్ళి వేరే కుంపటి పెట్టేటటువంటి దుర్మార్గులు ఎంతమంది ఇక్కడ కూర్చొని వాక్యం వినేవారిలో లేరు. నువ్వెవడో తెలుసా, పెద్ద మాయగాడివి, పైకి మాత్రం క్రైస్తవుడివే, పైకి మాత్రం భక్తిపరుడివే, కానీ మాయ చేసేవాడివి. ఏ భర్త అయితే భార్యను మాయ చేస్తున్నాడో, ఏ భార్య అయితే భర్తను మాయ చేస్తుందో, ఏ పిల్లలైతే పేరెంట్స్ని మాయ చేస్తున్నారో, ఏదో ఒక రోజు నీ మాయ బయటపడక తప్పదు. మాయలు చేస్తాడంట ఈ సీమోను గారడివాడు, మాయలు చేసేవాడట. ఆఖరికి ఫిలిప్పు చెప్తున్న బోధను విని, ఆయన చేసే సూచక క్రియలు విని వాడు కూడా మారిపోయాడంట. ఎవరు, గాలడివాడు కూడా మారిపోయాడట. నిన్నటి వరకు సంఘం బయట మాయలు చేసేవాడు, ఇప్పుడు సంఘం లోపలికి వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడో తెలుసా, బాప్తిసం కూడా తీసేసుకున్నాడట. బాప్తిసం కూడా తీసేసుకున్నాడు. ఏ బాప్తిసమో, బైబుల్ సెలవిస్తుంది నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు. ఈరోజు మనలో చాలామంది బాప్తిసం తీసుకున్నారా, నేను బాప్తిసం తీసుకున్నానన్న వచ్చి చూపిస్తారా. అబ్బో చాలామంది బాప్తిజం తీసుకున్నారు. అడుగుతున్నా ఏ బాప్తిజం అంది, ఏ బాప్తిజం అంటే పెళ్ళికి బాప్తిజం లేకపోతే బాప్తిజం సర్టిఫికెట్ లేకపోతే పెళ్లి చేయనని చెప్పన్నారు కాబట్టి పెళ్లికి ముందు రోజే బాప్తిజం. ఏ బాప్తిజం అది, పెళ్లి బాప్తిజం. పరలోకానికి తీసుకెళ్ళనే తీసుకెళ్ళదు. పెళ్లి బాప్తిజం, సర్టిఫికెట్ కోసం బాప్తిజం, కాలేజీలో సీటు కోసం బాప్తిజం, ఉద్యోగం కోసం బాప్తిసాలు. ఈ బాప్తిసాలు ఏమి కూడా చెల్లనే చెల్లవు. అసలు అసలైన బాప్తిసము ఉన్నది, అది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి తీసుకునే బాప్తిజమే అసలైన సిసలైన బాప్తిజం అని యేసుక్రీస్తే బోధించాడు. అది కూడా నీవు నమ్మి నీ పాపములను విడిచిపెట్టిన తర్వాతే బాప్తిజం తీసుకోవాలి. ఈరోజు మనలో అలాంటి బాప్తిజం తీసుకునే వారు ఉన్నారా, లేకపోతే పెళ్లి కోసం బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా. ఒక ముస్లిం సహోదరుడంట ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడట. క్రైస్తవ అమ్మాయి ముస్లిం సహోదరుడిని ప్రేమించిందట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడట. మన సంఘ కాపురి చెప్పాడట, అయ్యా నువ్వు ముస్లిం అబ్బాయి కాబట్టి క్రైస్తవ పెళ్లి చేయడానికి కుదరదు, మరి ఏమంటారండి, నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అంటే బాప్తిజం తీసుకుంటే ముస్లిం అని నేను క్రైస్తవుని అయిపోతానా, నువ్వు బాప్తిజం తీసుకుంటేనే మేము పెళ్లి చేయగలుగుతాం లేకపోతే చేయం. ఆ అమ్మాయి కోసమట ఆ అబ్బాయి అట బాప్తిజం తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడట. పాస్టర్ గారు చెప్పాడట, అయ్యా అయ్యా ఇది కేవలం నవ్వడానికి మాత్రం చెప్తున్నా, పాస్టర్గా చెప్పారట, అయ్యా గురువారం మాత్రం మీ ఇంట్లో చేపల కూర ఉండడానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్పన్నాడట. అలాగే పాస్టర్ గారు అని చెప్పన్నాడట. ఆ రోజు పాస్టర్ గారు ఇంటి ముందు వెళ్తా ఉంటే ఆ కురవాడి ఇంట్లోంచి చేపల కంపే వస్తుందట, చేపల వాసన వస్తుందంట. గురువారం చేపల వాసన వస్తుంది ఏమిటి, లోపలికి వెళ్ళాడట. ఏమయ్యా నీకు చెప్పా కదా, ఏమని గురువారం చేపల కూర వండద్దని, మీ ఇంట్లోంచి చేపల వాసన వస్తుంది ఏమిటి. అతను అన్నాడట, భలేవారండి మా ఇంట్లో చేపల కూర మేము వండలా, మరి చేపల వాసన వస్తుంది కదయ్యా, కావాలంటే చూడండి మీరే అని చెప్పి లోపలికి వెళ్ళి గిన్నె తీసుకొచ్చాడంట. గిన్నె నిండా చేపలంట. ఏమిటయ్యా చేపలు చూపిస్తూ చేపలను చూపిస్తూ చేపల కర్రీ కాదంటావేమిటి, ఇది చేప కాదండి ఇది కోడి అన్నాడట. చేపలు చూపిస్తూ కోడి అంటావేమిటయ్యా అని అంటే అప్పుడు అతను చెప్పాడట, నేను మార్కెట్కి వెళ్ళా పెద్ద చేపే కొనుక్కొచ్చా, కొనుక్కొచ్చి దానికి నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చా. ఏం చేశాడంట, నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చి కోడిగా మార్చేశా. ఏమయ్యా ఏం మాట్లాడతావు నువ్వు పిచ్చోళ్ళగా, చేపకు నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చి కోడిలో మార్చేసావా, అదలా సాధ్యమయ్యా. మరి ముస్లిం సాంప్రదాయాలు కలిగి నన్ను నీళ్ళల్లో మార్చేసి క్రైస్తవుడిగా మార్చాడు మీ చేతనైతే, చేపను నీళ్ళల్లో ముంచి కోడిగా మార్చడం నాకు ఎందుకు చేత కాదు.
దయచేసి గమనించండి, బ్రతుకు మారకుండా హృదయాన్ని మార్చుకోకుండా నీళ్ళల్లో మునిగినంత మాత్రాన బుద్ధులు మాత్రము ఎక్కడికి పోవో. అడుగుతున్నా, నువ్వు నిజంగా బాప్తిజం పొందినప్పుడు రక్షించబడే బాప్తిజం తీసుకున్నావా? రక్షణ లేకుండానే బాప్తిజం తీసుకున్నావా? రక్షణ లేకుండా పాపక్షమాపణ పొందకుండా నువ్వు తీసుకున్న బాప్తిజము చల్లదు. గరడీసిమోడట బాప్తిజం తీసుకున్నాడట, ఇప్పుడు సంఘంలోకి వచ్చేసాడట. సంఘంలోకి వచ్చేసి ఫిలిప్పు గారితో పాటు సేవలో పాలు పంచుకుని ఉండొచ్చు, పరిచయంలో పాలు పంచుకుని ఉండి ఉండొచ్చు. ఫిలిప్పు గారు సువార్త సేవ చేస్తూ ఉంటే గరడీసిమోను సాక్ష్యాలు చెప్పి ఉండొచ్చు. ఇదంతా చూసిన వాళ్ళు అబ్బో అబ్బో ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు, గరడీసిమోను మారిపోయాడు, జీవితం మారిపోయింది, ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేస్తున్నాడు అని అనుకుంటున్నారు. వాస్తవం ఏంటో తెలుసా? గరడీసిమోను నిజంగా మారలా, కేవలము పై రూపాన్ని మాత్రమే మార్చాడు, కేవలము వేషభాషల్ని మాత్రమే మార్చాడు, బ్రతుకును మాత్రం మార్చుకోలా. మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి, మనుషులను మోసం చేయడానికి సంఘంలో జొరపడ్డాడు. లేడా, అటువంటి వారు ఈరోజు వాక్యం వినేవాళ్ళం. సంఘం బయట మోసాలు చేస్తావు, సంఘం లోపల మనుషుల్ని మాయ చేస్తావు, సంఘ కాపర్ని మాయ చేస్తావు, సంఘ పెద్దల్ని మాయ చేస్తావు, చుట్టూ ఉన్నవారిని మాయ చేస్తావు. నీ మాటలతో, నీ ఆత్మీయతతో, పరిశుద్ధమైన నటనతో మాయలు చేసేవాళ్ళు ఈరోజు ఇక్కడ లేరా? వేషధారణ కలిగి జీవించేవాళ్ళు లేరా? ఒకనొక సమయంలోనట ఒక అడవి కాకి ఆకలితో ఎగురుతున్నప్పుడు కొన్ని పావురాలు అక్కడ ఒడ్లు తింటూ ఉన్నాయట. ఈ అడవి కాకి ఆకలేసి గబగబా వచ్చి అక్కడ వాలిందట. ఎప్పుడైతే అడవి కాకి వచ్చి వాలిందో పావురాలు చూసి, నువ్వు వచ్చి మా మధ్య వాళ్ళవేమిటి అని చెప్పి గబక్కుని మీద పడిపోయిందట. ఎప్పుడైతే అడవి కాకి మీద పావురాలు మీద పడినాయో, ఆ కాకి ఎగిరిపోయి ఎందుకు నా మీద పడబడి అని ఆలోచన చేస్తే అర్థమైందట. ఏమిటి? ఆ పావురాల యొక్క నడక వేరుగా ఉంది, నా నడక వేరుగా ఉంది కాబట్టి గుర్తుపట్టేసింది అని చెప్పి ఆ కాకి అంట ఒక చోటకి వెళ్ళి నడక ప్రాక్టీస్ చేసిందంట. ఏ నడక? పావురు నడక ప్రాక్టీస్ చేసిందట. ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చి ఆ పావురాల మధ్య వాలి వాటితో పాటు ఒడ్లు తింటూ ఉందట. పావురాలు చూసినాయి, దీన్ని నడక మనలాగుంది కానీ తిని తిండి మాత్రం మనలా లేదేటి అని చెప్పి మరలా పడవబోతే ఆ కాకి మళ్ళా ఎగిరి ఒక పక్కకి వెళ్ళి తిండి ప్రాక్టీస్ చేసిందంట. ఎలా ఎలా? పావురాల్లా తిండి ప్రాక్టీస్ చేసిందట. అరే, తిండి మనలాగా ఉంది, నడక మనలాగా ఉంది, కానీ దీని రంగు మాత్రం తేడాగా ఉందే అని చెప్పి మరలా మీద పడితే ఆ కాకి ఏం చేసింది తెలుసా? ఒక చోటకి వెళ్ళి బూడిదుంటే ఆ బూడిదలు దొర్లి మొత్తం దొర్లి బూడిదంతా మీద పోసుకుందంట. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి పావురాలన్నీ చూసి అనుకున్నాయట, ఇదేదో అడవి పావురం ఏముంటుంది, కొంచెం కలర్ మనలాగే ఉంది, నడక మనలాగే ఉంది, తిండి మనలాగా ఉంది, పోన్లే అడవి పావురం అయి ఉంటుందిలే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయినాయంట. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కాకులన్నీ కలిసి పైన వెళ్తూ ఉంటే ఆ కాకులన్నీ కావ్ కావ్ అంటూ ఉంటే ఇది ఒడ్లు తినే కాకి కాస్త పైకి చూసి కావ్ ఏంటంట కావ్. రంగు మార్చొచ్చు, వస్త్రధారణ మార్చచ్చు, వస్త్రాల రంగు మార్చచ్చు, మాట తీరు మార్చచ్చు, వేషభాషలు మార్చచ్చు, గుండె అంతరంగాల్లో నుంచి వచ్చే కేక మాత్రం నువ్వు మార్చలేవు. నీ గుండెల్లో ఉన్న పాపిష్టి బుద్ధి మాత్రము నువ్వు మార్చుకోలేవు. ఈరోజు మనలో ఎంతమంది ఈ కాకిలాగా పై పైన మార్పులు కలిగి లోపట పాపిష్టి మనుషులుగా జీవించే వేషధారణ క్రైస్తవులు ఎంతమంది లేరు? అటువంటి వేషధారణతో జీవిస్తున్నాడు గరడీసిమోను. ఆ విషయం ఎవరికి తెలియదు, చలామణి అయిపోతున్నాడు. ఎలా? భక్తుడులా, ఆత్మీయుడులా, పరిశుద్ధుడులా చలామణి అయిపోతున్నాడు. లోపల మాత్రం కుళ్ళు, లోపల మాత్రం పాపం, లోపల మాత్రం మోసం, లోపల మాత్రం నటన, లోపల మాత్రం వేషధారణ. ఉన్నారా ఈరోజు వాక్యం వినేవారిలో? చలామణి అయిపోతున్నావు మంచి భర్తలా కానీ మోసగాడివి, చలామణి అయిపోతున్నావు పరిశుద్ధుడిగా కానీ పాపిష్టి వాడివి, చలామణి అయిపోతున్నావు క్వైర్లో గొప్ప ఆత్మీయుడిగా కానీ నీలో పాపిష్టి తలంపులు కలిగి క్వైర్లో పాలు పంచుకుంటున్నావు, పాపిష్టి జీవితాన్ని కలిగి పాపిష్టి కార్యాలు చేయటానికే, సేవ అనే ముసుగులో నిత్యమైన కార్యాలు చేయటానికే సేవలో జొరబడ్డావు. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వినేవారిలో? అనుకున్నాడు ఈ గరడీసిమోను నా బ్రతుకు బయట పడదు అని చెప్పి, అనుకుంటున్నావు నువ్వు కూడా నా బ్రతుకు బయట పడదు అని చెప్పి.
ఎప్పుడైతే ఫిలిప్పు ప్రకటించిన వాక్యాన్ని సమరయ పట్టణస్థులు విని, మరలా అక్కడ ఏమని తెలుసా అండి, అపొస్తల కార్యములు 8వ అధ్యాయము చక్కని మాట, నాకు ఇష్టమైన మాట, 14వ వచనము. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వాక్యమును విని, ప్రతి క్రైస్తవుడు మొదట వినాల్సింది వాక్యము, ప్రతి క్రైస్తవుడు మొదట చదవాల్సింది వాక్యము, ప్రతి క్రైస్తవుడు అనుసరించాల్సింది వాక్యము, వాక్యము, వాక్యము. సమరయ పట్టణస్థులు మధ్య సూచక కార్యాలు జరిగినాయి, కానీ వాటిని పట్టుకుని ఏడవల, వాటి కోసం పరుగులు తీయలా యేసు సెలవిచ్చాడు. ఏమని? మీరు సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను వెన్నంటే ఉండి. సూచక క్రియల ద్వారా మీరు చెప్పే వాక్యాన్ని నేను ఏం చేస్తాను, ఏం చేస్తాను, దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. సువార్త ప్రకటించాడు, వాక్యాన్ని ప్రకటించాడు, సూచక క్రియలు దేవుడు చేశాడు, ప్రజలు వాక్యాన్ని విన్నారు, జీవితాలు మార్చుకున్నారు. కానీ గారడీ సిమోను మాత్రం నటించేవాడిగా వారి మధ్య మిగిలిపోయాడు. అటువంటి సమయంలో పేతురు వచ్చాడు. పేతురు వచ్చి వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వారు పొందుకోగా గారడీ సిమోను దూరం చూశాడు. అరే, పేతురు వచ్చి చేతులు ఉంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు కదా అని చెప్పి పేతురుని పక్కకు తీసుకెళ్ళి ఉంటాడు. అయ్యా పేతురు, ఎవరికి చెప్పమాకు, ఏమిటి నీకు నాకు పర్సనల్ మ్యాటర్, ఏమిటి, ఇదిగో ఈ వెండి కాయిన్స్, వెండి నాణ్యాలు నీకు ఇస్తా, ఈ ద్రవ్యాన్ని నీకు ఇస్తా, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని నాకు ఇస్తావా అని చెప్పి అడిగాడు. వీడికి ఎంతసేపు ఏం కావాలో తెలుసా, మనుషులను మాయ చేయాలి, మనుషులను విభ్రాంతి పరచాలి, మనుషులను ఆహా ఎంత గొప్ప శక్తి కలిగిన సేవకుడండి అని అనిపించుకోవాలి. అదే భ్రమలో అంతకుముందు జీవించాడు. చూడండి కావాలంటే బైబిల్లో ఏముందో 10వ వచనము. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. వాడి పని ఎంతసేపు ఏమిటంటే మనుషుల్ని విభ్రాంతి చెందించడం. ఈ రోజుల్లో కూడా వాక్యం ద్వారా మనుషులను దేవుని చెంతకు నడిపించడానికి బదులుగా దేవుని యొక్క చిత్తానుసారమైన కార్యాలకు వ్యతిరేకంగా విభ్రాంతిని ప్రజల్లో గురి చేయటానికి పరుగులు తీసేవాళ్ళు లేరా? నా ప్రియ సహోదరి సహోదరులు, గారడీ సిమోను ఏం కోరుకుంటున్నాడు తెలుసా, మనుషుల్ని విభ్రాంతి పరచాలి, మనుషులను ఆశ్చర్య చికుతులు చేయాలి, ఆహా ఎంత గొప్ప సావుకుడండి, ఎంత గొప్ప శక్తి అండి అని మనుషుల చేత ఇంప్రెస్ కావాలి అని చెప్పి పరిశుద్ధాత్మ శక్తి వరాన్ని పొందుకోవాలి ఆశించాడు. అనుకున్నాడు నా బుద్ధి ఏమిటో నా బ్రతుకేమిటో ఎవరికి తెలియదు కనుక నేను బయటపడను అనుకున్నాడు. కానీ పేతురు జాగ్రత్తగా పరిశీలన చేశాడు. ఎవరిని? గారడీ సిమోనుని. జాగ్రత్తగా వినండి, వాక్యములో దేవుని శక్తితో నింపబడిన ఒక సేవకుడు సిమోనుడు చూసి నీ కుడి చెవు నొప్పి వస్తుంది అని చెప్పి అనలా అన్నాడా, అన్నాడా? పేతురు చూసినప్పుడు గారడి సీమోను యొక్క హృదయం ఏమిటో స్పష్టంగా కనిపించింది. సీమోను గుండెల్లో ఉన్న వ్యాధి ఏమిటో బయట పడింది. ఆ మాట చదివి నేను ముగిస్తా. 19వ వచనము. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము. చూసారా, 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 అసలు శిష్యులైన సేవకుడు దేని పట్ల శ్రద్ధ వహిస్తున్నాడో, నీ శరీరం అలా నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కనుక ఇందులో నీకు పాలు పంపులు లేవు అని చెప్తూ ఏమన్నాడు తెలుసా, అని చెప్తూ ఏమన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అంతేకాదు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఏమంటున్నాడు? నాకు కనిపిస్తుంది నీలో ఉన్న లోపము. ఏ లోపము? పై శరీరం ఉన్న లోపం కాదు. ఏ లోపము? గుండెల్లో ఉన్న లోపము. గుండెల్లో ఉన్న లోపాన్ని వెలికి తీసి ఆ లోపాన్ని క్రీస్తు రక్తంలో కడిగి ఒక పాపిని పరిశుద్ధునిగా చేయగలిగింది దేవుని వాక్యము. ఆ వాక్యానికి
అప్పగించుకున్న పేతురు ఏం చూశాడు? ఆ వేషధారణతో జీవిస్తున్న ఆ నటనా వ్యక్తితో మాట్లాడుతూ అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, చాలా చక్కగా వచ్చి వాక్యం వింటున్నావు, చాలా శ్రద్ధగా వాక్యం వింటున్నావు, చాలా చక్కగా మందిరానికి వెళ్తున్నావు, చాలా చక్కగా దశం భాగాలు ఇస్తున్నావు, చాలా చక్కగా సంఘ కాపరిని ప్రేమిస్తున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు, ఏంటో తెలుసా? నీ హృదయము నా ఎదుట సరిగ్గా లేదు. నువ్వు పాప బంధకాల చేత బంధించబడి ఉన్నావు, దుష్ట శక్తుల చేత బంధించబడి ఉన్నావు, నీచమైన పాపిష్టి అలవాటుల చేత, నీచమైన రహస్య పాపముల చేత నీవు బంధించబడి ఏమి ఎరగనట్టుగా కాముగా వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు మారు మనసు పొందితే మంచిది, ఈరోజు నీ హృదయాన్ని బాగు చేసుకుంటే మంచిది, లేకపోతే నువ్వు నాశనాన్ని చూస్తావు. ఒకనొక సమయంలోనట ఒక గద్దట ఆకలితో అలమటించిపోతూ అట ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తుందట. కొండపై నుంచి కొండల మధ్య ప్రవాహము సెలయేర్లు ప్రవహిస్తూ ఉన్నాయట. ఆకలితో అలమటించిపోతున్న ఆ గద్దట ప్రవాహంలో ప్రవహిస్తున్నటువంటి ఒక శవాన్ని చూసిందట, ఒక జంతు కళేబరాన్ని చూసిందట. ఎప్పుడైతే కుళ్ళిపోయిన ఆ జంతు కళేబరాన్ని ఆ గద్ద చూసిందో అమాంతంగా వచ్చి ఆ గద్ద ఆ కుళ్ళిపోయినటువంటి జంతువు మీద వాలిందట. ఆకలితో ఉన్న గద్ద చక్కగా జుర్రుకుంటుందట, బాగా తింటుందంట, ఇంకా తిందంట. అలా తింటూ కళ్ళెత్తి చూసిందట, ఆ కొండల మధ్య శరయేర్లుగా ప్రవహిస్తున్నట ఆ ప్రవాహం అట ఆ కొండలపై నుంచి అమాంతంగా లోయలోకి పడిపోతుందట. ఆ కొండలో నుంచి కొండలపై నుంచి అమాంతంగా లోయలోనికి నీళ్లు పడిపోవడం ఆ గద్ద చూసిందట. అప్పుడు అనుకుందట, అమ్మో ఇంకేమైనా ఉందా, ఇంకా నేను ఈ శవానికి నేను దాసోహమైపోయి ఇందులోనే పడిపోయి ఇంకా మాంసాన్ని జుర్రుకుంటే దీంతోపాటు నేను కూడా నీళ్ళలో పడిపోతా, కాబట్టి నేను ఇంకా చాలు అని చెప్పి అనుకుని నెమ్మదిగా కాళ్ళు పైకి తీసే ప్రయత్నం చేసిందట. కాళ్ళు రావటంలా, తేలిగ్గా ఉన్నప్పుడు వాలిన ఆ గద్ద కాస్త బాగా మాంసాన్ని జుర్రుకునేసరికి బరువు పెరిగిపోయింది. కాళ్ళు కాస్త ఆ శవంలో ఉన్న పేగులలో చిక్కుకొని పోయినాయి. ఇప్పుడు ఆ గద్ద ఆశిస్తుంది ఎవరు తెలుసా? నేను నన్ను కాపాడుకోవాలి అని చెప్పి అమాంతంగా లేచే ప్రయత్నం చేస్తుంది. కాళ్ళు మాత్రం రావటల్లా, ప్రాణం మీదకి వచ్చేస్తుందని తెలుసుకుంది. అయ్యో అమాంతంగా నేను కూలిపోతాను, నీళ్ళల్లో పడిపోతాను, శవంతో పాటు నేను కూడా శవంగా మారిపోతాను, ఇప్పుడు ఏమైనా సరే నేను బయటకు రావాల్సిందే అని అమాంతంగా బయటకు వచ్చే ప్రయత్నం చేసింది, రాలేకపోయింది. ప్రయత్నం చేస్తూనే అమాంతంగా ఆ కొండల్లో నుంచి లోయల్లోకి కుప్ప కూలిపోయింది, శవంతో తను శవంగా మారిపోయింది. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, పాప బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు, నీచమైన కార్యాల చేత నువ్వు బంధించబడి ఉన్నావు. పొద్దున్నేస్తే సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు చేసే ప్రతి కార్యము నీచమైన కార్యము, నువ్వు చేసేదంతా మాయా, మాటల్లో మాయా, చేతల్లో మాయా, సంపాదనల్లో మాయా, ఆత్మీయతలో మాయా, సంఘంలో మాయా, సంఘాల్లో కానుకలు లెక్క పెట్టే సమయంలో మాయా. దేవుడు చూసి అంటున్నాడు, ఘోరమైన బంధకాల్లో, దుర్నీతి బంధకాల్లో బంధించబడి ఉన్నావు. ఈరోజైనా దేవుని క్షమాపణ కోరుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. అంటే ఆ గారడీసీమని అన్నమాట ఏంటో తెలుసా? ఆ మీరు చెప్పిన శాపాలన్నీ నా మీద రాకుండా మీరే ప్రార్థన చేసుకోండి పోండి అని చెప్పి వెళ్ళిపోయాడండి పనికి మాలినోడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు గారడీ సీమోను ఏమయ్యాడు ఎవడికి తెలియదాం. ఈరోజు నీ ఎదుట రెండు మార్గాలు, ఒకటి నిజమే పైకి భక్తిపరుడుగా కనిపిస్తున్నా, పైకి ఆత్మీయుడుగా కనిపిస్తున్నా, పైకి మంచివాడిగా కనిపిస్తున్నా, మంచివాడిగా నటిస్తున్నా, అంతా మాయే, నా జీవితంలో వాస్తవం లేదు, నా జీవితంలో స్వచ్ఛత లేదు, నేను మాట్లాడితే కల్పించుకుని మాట్లాడతా ఆత్మీయుడిగా, నేను ప్రార్థన చేస్తే కల్పించుకుని ప్రార్థన చేస్తా ఆత్మీయుడిగా, నేను సేవలో పాలు పంచుకుంటే అంతా మాయే, అంతా మోసమే, సేవకుల్ని మాయ చేయటానికి సేవలో నటిస్తూ ఉంటా, భార్యను బిడ్డలను ఇంటిని అలాగే ఒంటిని
మోసం చేసుకుంటూ జీవిస్తున్నా. దేవుడు ఈరోజు నాతో సూటిగా మాట్లాడాడు, నేను దుర్నీతి బంధకాల్లో బంధించబడి ఉన్నా, ప్రభువా నన్ను క్షమిస్తావా, ప్రభువా నన్ను విడిపిస్తావా అని ఈరోజు నువ్వు పశ్చాత్తాపడచ్చు, పాప క్షమాపణ పొందుకోవచ్చు. లేదా ఆ గద్దవలే నువ్వు కూడా నీ పాపంలోని ఏ పాపాన్ని జురుక్కుంటున్నావో, ఏ పాపానికి నువ్వు అంకితం చేసుకున్నావో, ఏ పాపానికి బందీ అయిపోయావో, ఆ పాపముతో పాటు నువ్వు కూడా నరకంలో కూలిపోతావో. నీ ఇష్టం. ఏం చేయబోతున్నావు ఈ రాత్రి? పాపక్షమాపణ కోరుకుంటావా? ప్రభువా నీ ఎదుట నా హృదయం సరైనది కాదు ప్రభువా, నేను సరైన వాడిని కాదయ్యా, నేను సరైన దానికి కాదయ్యా, నువ్వు ఆశించినట్టుగా నేను జీవించటం లేదయ్యా, అది 100% వాస్తవమయ్యా. నువ్వు ఆశించే సేవకుణ్ణి కూడా నేను కాదయ్యా, నీ చిత్తానుసారంగా సేవ చేయటం లేదయ్యా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నాకున్న ఈ దుర్నీతి బంధకాల్లో నుంచి నన్ను విడిపించి. ఆనాడు సమరయ పట్టణస్థులు ఎలా సంతోషంగా జీవించారో అలాగే బ్రతుకున్నంత కాలము నేను సంతోషంగా జీవించే విధంగా నా పాప బంధకాల్లో నుంచి నన్ను విడిపిస్తావా ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాతో పాటు ఏకీభవిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, గారడి సీమోను వలె మాలో ఎవరైనా ఒకవేళ నటించేవారిగా మా మధ్య ఉన్నట్లయితే, మనుషులను మాయ చేసేవారిగా చలామణి అవుతున్నట్లయితే, నేను బయటపడనులే, నేను దొరకనులే, ఎవడికి తెలియదులే అని చెప్పి ప్రభువా మోసాలు చేసేవారుగా ఉన్నట్లయితే ఆనాడు గారడి సీమోను బ్రతుకు బయటపడింది. అలాగే ఎవరికి తెలియదులే అని చెప్పి మోసాలు చేసేవారి జీవితం కూడా ఒకరోజు బయట పడుతుంది. అలా బయట పడక మునిపే, అయ్యా నేనే ఆ మోసగాడిని, నేనే ఆ గారడీలు చేసేవాడిని, నేనే ఆ వేషధారిని నటించేవాడిని, ప్రభువా నా హృదయము ఎదుట సరిగా లేదు ప్రభువా, నేను ప్రతి విధమైన పాప బంధకములలో బంధించబడిన వాడిని ప్రభువా, నన్ను క్షమించు, ఇక నుంచి అయినా నీ కుమారుడిగా కుమార్తెగా జీవించే భాగ్యము నాకు దయచేయి. ఏ పాపమైతే నన్ను బంధించేసిందో, ఏ పాపానికైతే నేను బానిసనైపోయానో, ఆ పాపపు బంధకాల్లో నుంచి నన్ను విడిపించి జీవించినంత కాలము ప్రభువా నీ బిడ్డగా జీవించే భాగ్యము దయచేయమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, అట్టి వారి ప్రార్థన అంగీకరించి వారిని మార్చి ఇది మొదలుకొని జీవించినంత కాలము నాయన నీ బిడ్డలుగా జీవించే కృప దయచేయండి అయ్యా. అలా మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా, రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా, ఇక నుంచి నీ నీతిని నీ రాజ్యాన్ని వెంబడించే కృప మాకు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కొకట్పల్లి, హైదరాబాద్ 72.